హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. మేము ఇవాళ ఆయుతాయ వెళ్తున్నాం. మంత్రాలు వేసుకుందాం అన్నా. యాక్చువల్లీ ఏమీ బుక్ చేసుకోలేదు, ఎందుకంటే హాస్టల్లోని 1200 చెప్తున్నాడు అన్నమాట. 1200 థాయ్ బాత్ పర్ పర్సన్. సో బస్ అయితే మోర్చిత్ బస్ టర్మినల్ నుంచి ఉందన్నమాట, చూపిస్తుంది ఆన్లైన్లో. అది లైక్ పర్ పర్సన్ 150 థాయ్ బాత్ చూపిస్తుంది. 150 అంటే 300 చిల్లర, 1200 అంటే ఆల్మోస్ట్ 1500 రూపీస్ పర్ పర్సన్. సారీ, ఆల్మోస్ట్ 2600 ఎంతో పర్ పర్సన్ వెళ్ళి రావడానికి విత్ ఫుడ్ అన్నమాట. మాకెంత అవుతుందో చూద్దాం. వితౌట్ బస్ అయితే వాడైతే మార్నింగ్ 7 తీసుకెళ్ళి ఈవినింగ్ 5 తీసుకొచ్చేస్తాడు. మేమే 7కి లేసాం. సో మేము ఎప్పుడెళ్ళి ఎప్పుడు వస్తామో తెలియదు. ఇంకా రిలాక్స్డ్ కాఫీ తాగుతున్నాం. Two tickets. Yeah. 140 baht. Okay. Two. Yeah. 9 o'clock? No. 8:55. Oh, okay. What is this? What is this? మినీ బస్ టెర్మినల్లోకి ఫాస్ట్ ఫాస్ట్ వచ్చే 9:55 8:55 బస్. హాయ్, నమస్తే. యా, నమస్తే. గివ్ మీ కాష్. ఓకే, ఎనీథింగ్. విండో కావాలా? టికెట్ జస్ట్ 70 థాయ్ బాత్. ఆన్లైన్లో 140 చూపిస్తుంది. 140, 150, 160 12 టు గో ఏషియా యాప్లోని, బట్ ఇది జస్ట్ 70 బాత్ అంటే 150 రూపీస్ అరౌండ్. About 5 hours at the big temple. You walk about 30 minutes 40 minutes. I waiting. Oh, you'll take? Yeah, I never tuk-tuk. Tuk-tuk, okay. Yeah, finish. Come back here. Why I show you? How much? Standard Ayutthaya and police confirm Ayutthaya and 1 hour 300 baht. One car. Oh. One car. 1500. Yeah. Me. I discount for you, okay? Okay, you tour 5 hours. I give for you 1300 baht. Okay. Everywhere. Ni 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 temple. Thailand. This is cheap. Two. Cheap. Oh no. What is this? వడకరాని వెళ్ళారన్న. ఎవరు తేడా ఓకే. పింక్ కలర్. పింక్ కలర్ గ్రీన్. Pink is nice. Okay. 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 My head. Ouch. Tuk tuk ki 800. 5 hours ki. Kada tickets? 5 tickets extra malla. Adi tickets tho included e vaadu 1200 per person cheppadu hostel lo.
ఇప్పుడు మనకి ఎంత అయినట్టు? బాగుందా? 1000 మిగిలింది. సేమ్ నడుగు ఒక్కొక్కరికి 800, ఇద్దరు నుంచి 800. అంత టాలెంటెడ్ ఉన్నావు నువ్వు, ఆ మాట కానీ అడిగితే ఇంకేమైనా ఉందా? ఆడు ఒక్కొక్కరికి అంటారు ఇప్పుడు. ఇదేంటిది? వాట్ నోర్ అయితే తిరగట్లా. టికెట్ ఓన్లీ 20 baht. వీళ్ళందరూ ఏవో ఇస్తున్నారు దేవుడికి. వెళ్ళొచ్చా? ఇందులో కాజల్ పెట్టారు. కృష్ణుడి సెటప్
ఏంటది జనాలు ఎక్కడ పడితే అక్కడ చిల్లర విసిరేస్తుంది. ఎవరు ఇక్కడ కూర్చొని ఫోన్ చూసుకుంటుంది. ఏముంది అక్కడ? ఓ ప్లేస్ అయితే చాలా బాగుంది కానీ వెదర్ అసలు కోఆపరేట్ చేయట్లేదు. దారుణంగా ఉంది, సఫకేటింగ్గా. ఇది 13వ శతాబ్దం అంటే సంవత్సరమేనా, 1300s. అప్పుడు సియామీస్ అని వాళ్ళు రూల్ చేసేవాళ్ళు, సియామీస్ కింగ్డమ్ అని ఉండేది. వాళ్ళకి ఆయుత్తాయ క్యాపిటల్ సిటీ అన్నమాట. వాళ్ళందరూ బుద్ధిజం నేను నమ్మేవాళ్ళు అప్పుడు. వెరీ బిగ్ ఆయుత్తాయ, ఇదే పెద్దదంట బాబోయ్. ఎక్కువ మామూలుగా లేదు. దీంట్లో టికెట్ అయితే ఫ్రీనే. ఎవరితో ఎవరు ఎత్తుకెళ్ళిపోతారని చెప్పులు పట్టుకొని వెళ్ళిపోతుంది. ఎగ్జిట్ అది, ఇటు ఇటు పోదాం బా. ఇదేంటి చర్చలా ఉంది, వావ్. అది ఎక్కి అభిషేకం చేస్తారు టాబ్లెట్స్ ఏంటి? ఇదిగో టాబ్లెట్స్ అని రాస్తుంది, పరమాన్ టాబ్లెట్స్, పారాసెటమాల్ టాబ్లెట్స్. ఏందో దేవుడికి ఇస్తాడని. దేవుడికా? ఏవో ఆర్ఎస్ దొరుకుతుంది. అదే కదా, సో బాక్స్ ఉంది. మాంగ్స్ కి దానం ఇవ్వడానికి మైట్ డు. బలం ఉంది, అలా దాంట్లో సర్ఫ్ డబ్బా కూడా ఉంది. సర్ఫ్ జామ్ లిచ్చి. ఇక్కడ ఈవినింగ్ టైం బోట్ రైడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంటుందేమో అడుగుతాం.
ప్రాణం ముల్లాడిపోదా అమ్మాడి. ఒక్కబెట్ సంపూర్ణ ఆల్రెడీ అల్లాడిపోతుంది. ఓ పావురాలు ఫిషెస్. బోట్ రైడ్ ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడే డ్రాప్ చేస్తారు. అయ్య బాబు ఏంటది కలర్ కలర్ఫుల్గా. ఇది ఏదో చైనీస్ టెంపుల్ అనుకుంటా, చైనీస్ బుద్ధ. భలే ఉంది రంగు రంగులుగా. చైనీసా అందుకే అన్ని రంగులు వేసారు. వెళ్ళిపోయి పాపం ఇది ఇలా ఊపాలంట. దీంట్లోంచి ఒకటి బయటపడితే ఆ నెంబర్లో ఉన్న కాగితం అక్కడ తీసుకొని చూడాలి. అంటే చర్చిలో కూడా ఏదేదో ఇస్తారు కదా, దాన్ని ఏమంటారు చూద్దాం. దాంట్లో ఏమంటారు ఇలాంటి భలే క్యూరియస్గా ఉంటే. వీళ్ళందరూ బంగారం పేపర్లు తెచ్చి అతికిస్తున్నారు. ఏంటిది అది ఎక్కడిది? ఉంటుందా అసలు అది? ఓ మొత్తం అంతా బంగారం పేపర్లే. బంగారం బుద్ధుడు ఫిఫ్టీన్ వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని ట్రాన్స్లేటర్ ఆన్ చేసి చదవాలి. ఏంటిది? టేక్ మెరిట్ రీడ్ మైండ్ రెడీ రెడీ మైండ్ రెడీ హార్ట్. ఏంటిది? వర్షిప్ ద లార్డ్ వర్షిప్ ద లార్డ్. ఇప్పుడు నేను ప్రేయర్ చేయాలా? ద సన్ ఈజ్ షార్ట్ ద మూన్ ఈజ్ లాంగ్. ఏంటి కోడ్ లాంగ్వేజ్లో చెప్పారు? చిల్డ్రన్ గాడ్ వైఫ్ పేరెంట్స్ రెడీ మై నేమ్ ఈజ్ హానెస్ట్ హార్ట్. మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి. సూటబుల్ ఫర్ ప్రాస్పెరిటీ మనీ ట్రెజర్ అంట. ఇది ఒకదాని నుంచి ఒకటి ప్లేస్లు అయితే చాలా దూరం ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి థర్డ్ ప్లేసా పోతా? థర్డ్ ప్లేస్. ఇది థర్డ్ ప్లేస్కి రావడానికి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ పట్టింది. 10 మినిట్స్ అంటే దూరమే. ఏంటది పువ్వులు వస్తున్నాయి చెట్ల నుంచి? వాటర్ నేమ్ సాలా. సాలా అది నాగమల్లి పువ్వు ఏమో అంట కాదు. కానీ చెట్టు మొత్తం కూల్ అవ్వడానికి ఇదే సరి. వాటర్ ఫ్రేయర్ మాన్స్టర్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ నీట్గా పెరిగింది. Thank you.
ఒక దగ్గర ఒక్కొక్కలా పూజ చేస్తున్నారు. ఇవన్నీ వీళ్ళ యంత్రాలు అనుకుంటా. ఈయనెవరో మన దేవుల్లో ఉంది. ఏంటి దేవుడి పేరు? దేవుడి పేరు చెప్పారు. పుట్టకూడదు. మనం కలసం పెడుతుంది కదా. దేవుడికి బీర్ పెట్టారు. చిన్న బీర్ మందు పోసి తీసుకెళ్తుండ దేవుడికి. దేవుడికి గ్లాస్ లో మందు పోసి బాటలు పట్టుకెళ్తున్నాడు ఆయన. Mother Earth. Yeah, yeah. Oh. This Mother Earth. Okay, okay. Yeah. Nice. అక్కడ ఉన్నది వీళ్ళ భూమాత, మదర్ ఎర్త్ అంట. బాగుంది. ఇక్కడ అందరూ రిచ్ బుద్ధుడు. బంగారం. యా వర్షం పడేలా ఉంది. ఓ చిన్న బుద్ధుడు. నేను ఇంకా మెట్లెక్కనే. కష్ట చాలా కష్టం. వర్షం పడేలా ఉంది. వర్షం పడితే ఫుల్ తడిచిపోతా. అలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. ఆ సౌండే ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా. మేఘాలు వస్తున్నాయి. ఇప్పుడు బాగుతుంది గట్టిగా. ఫుడ్కి వచ్చి కోళ్ళ ఆర్డర్ చేస్తే ఇది ఒక చిన్న చిన్న పైన వేసుంటుందా. నా మొహం కన్నా పెద్దగా ఉంది ఇది. గొంతుకు పట్టి సంకనాకపోద్ది గొంతుకు. ఇంత అయితే పక్క.
say hi? Hi, Jite. Hi. What is her name? Yuna. Yuna. Oh, she's so damn cute. నా మొహం మీద ఇంకెందుకు వర్షం పడకుండా ఉంటే ఇంకా బాబు పాప మీడ ఎవడో నీటిలో బురదలో పందిలో దొరలేస్తున్నాడు. ఈ వారి టైంలోని బుద్ధ హెడ్స్ కట్ చేస్తారంట. ఇవన్నీ అప్పట్లో వారప్పుడు తీసేసిన హెడ్స్. సో బర్మీస్ అటాక్ చేసినప్పుడు వీళ్ళు బుద్ధుడు హెడ్లోని పవర్ ఉంటుంది అనని ఫీల్ అవుతారు అన్నమాట, నమ్ముతారు. సో అందుకనని వాళ్ళ హెడ్స్ తీసేశారు, బొమ్మల హెడ్స్ అన్నీ. సేమ్ అంకుర్ వోత్లో కూడా సిమిలర్ కదా, అక్కడ కూడా వార్ జరిగినప్పుడే హెడ్స్ అన్నీ తీసేసారు. ఫుల్గా వర్షం పడి ఫుల్గా ఎండ వచ్చేసింది. వర్షం పడినప్పుడే బాగుంది. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. అంకోర్ వాట్లా ఉంది ఆల్మోస్ట్, సేమ్ ఫీల్ ఉంది. చాలా మట్టి కింద పడిపోతుంది. నాకైతే చాలా నచ్చింది. వర్షం పడితే పడింది కానీ చాలా పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. ఎండ్ వచ్చి మొత్తం చెడగొడుతుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, అన్నీ చూసేసాం. సో ఇప్పుడు ఎండ్ వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. టెన్ డేస్ ది లాస్ట్ టెంపుల్కి వచ్చాము. టోటల్ 13 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ కూడా ఉంది. అవన్నీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. అంటే ఎక్స్పెన్సివ్ అని కాదు కానీ ఎలిఫెంట్స్ అనవసరంగా ఎక్కడ ఇంట్రెస్ట్ లేదు.
వావ్ ఎంత సాటిస్ఫైయింగ్ ఉందో వీటిని చూస్తే. దీనికైతే టికెట్ లేదు, ఫ్రీ. ఏంటివి కోరికలా? వద్దులే, మన కోరికలు తెలుగులో రాస్తే బుద్ధుడికి అర్థం కాదు. ఇక్కడ బుద్ధుడు తాయి బుద్ధుడు కదా.